అలీతో సరదాగా. గాలికి కులం లేదు మతం లేదు, నీటికి కులం లేదు మతం లేదు, సినిమాకి కులం లేదు మతం లేదు, మీ అభిమానానికి కులం లేదు మతం లేదు. అలాగా మీ ప్రేమకి బానిసైన స్టార్స్ ని మీ ముందుకు తీసుకొచ్చేదే మా అలీతో సరదాగా. నెక్స్ట్ స్టార్ట్ మీ అలీతో సరదాగా. మరి ఆ గెస్ట్ ఎవరో పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్. సంగీతం అంటే ఆయనకు ప్రాణం, ఆయన సంగీతం అంటే మనకు ప్రాణం. తన పాట మన జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది, మనసులోని భావాలను తట్టి లేపుతుంది. మెలోడీ అయినా మాస్ మసాలా బీట్ అయినా కిర్రాకు పాటలతో కిక్కెక్కించే చార్ట్ బస్టర్, చేసే ప్రతి ఆల్బమ్ తో కొడతాడు బ్లాక్ బస్టర్. లెట్స్ వెల్కమ్ అనూప్ రూబెన్స్. దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా వచ్చిను మాతో సిందయ్యాలా. మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ, మంచి చెయ్యాలో చాలా చాలా. ఎవడో ఏలా ఇది నీ నేల, నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్య గరే. హాయ్ అనూప్, హౌ ఆర్ యు? హాయ్ సర్. ఇనోక్ కదా పేరు? ఇనోక్. అనూప్ రూబెన్స్ గల మారే ఇనోక్. యాక్చువల్లీ ఇనోక్ రూబెన్స్ నాది, ఫాదర్ పేరు రూబెన్, సో ఇనోక్ రూబెన్స్. అందరు ఇనోక్ అంటారు, బట్ ఇనోక్ అంటే యాక్చువల్లీ వాస్ ద మీనింగ్. ఇనోక్ అంటే ద మీనింగ్ ఇస్ వాకింగ్ విత్ గాడ్. వాకింగ్ విత్ గాడ్. అచ్చా అచ్చా, ద మీనింగ్. ఓ ఓకే, ద మీనింగ్. దేవుడితో నడవకపోయినా మ్యూజిక్ తో నడిచి జనాల్ని నడిపిస్తున్నాం. దేవుడితో కూడా నడుస్తున్నా. వెరీ గుడ్. డిగ్రీ చదివే వరకు అసలు సినిమా హాల్లో కూడా అడుగు పెట్టాలి కదా నువ్వు? యా యా. మరి అట్లాంటి వ్యక్తి సడన్ గా ఇండస్ట్రీకి ఎలాగా? అంటే యాక్చువల్లీ నేను ఫస్ట్ నుంచి మ్యూజిక్ లో ఉండే, బట్ నాట్ ఇంటూ ఫిలిమ్స్ అన్నమాట. అంటే మ్యూజిక్ నేర్చుకోవడం నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నీ పేరెంట్స్ కి ఇష్టం? నాకే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి, ఇన్బోర్న్ ఇంట్రెస్ట్. అది అంటే ఊహ తెలిసాక ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఏదైనా నేర్చుకుంటే బాగుంటుంది అనే ఆలోచన నీకే వచ్చిందా లేకపోతే ఎవరిని చూస్తే వచ్చిందా? ఫస్ట్ నాకు తెలియకుండా నాకే వచ్చింది ఏంటంటే డ్రమ్స్ వాయించడం. డ్రమ్స్ ఓకే. ఏంటంటే లైక్ ఎలా అయిందంటే అది ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కిచెన్లో ప్లేట్స్, స్పూన్స్, డబ్బాలు ఏది పడితే దానిపైన వాయించేవాడిని. టపా 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 వాయిస్తుంటే మా ఇంట్లో బాధ భరించలేక చిన్న 2 డ్రమ్స్ కొనిచ్చారు. అంటే అట్లీస్ట్ అక్కడిక్కడ వాయించాడు, దీన్ని పెట్టుకుంటాడని. ఓకే, సో అట్లా నాకు తెలియకుండా ఇంట్రెస్ట్ అలా స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయిపోయింది 4th స్టాండర్డ్. అది 4th స్టాండర్డ్ లో ఏది ఫస్ట్ వాయించింది? డ్రమ్సే. డ్రమ్సే, ఎస్. డబుల్ డ్రమ్ ఉంటుంది. డబుల్ డ్రమ్, డబుల్ బాంగో. కాంగోనా? బాంగోస్. బాంగోస్, కాంగో కాదు. కాంగ్ అంటే 3 పెద్దది, 3 ఉంటాయి. అంత లేదు, చిన్నది. అంటే 150 రూపాయలు పెట్టి కొన్నది అదేనా? అది కాదు, అది గిటార్. అది గిటార్, అది నేను కొనుక్కున్నా. ఇది డాడీ వాళ్ళు కొని ఇచ్చారు చిన్నప్పుడు. గిటారు 150 రూపాయలు వచ్చేసిందా? అంటే 2nd హ్యాండ్, ఏదో పాతది. అచ్చా, అది నేర్చుకున్న తర్వాత కొన్నావా లేకపోతే కొనుక్కొని నేర్చుకున్నావా? యాక్చువల్లీ నేను ఆర్టీసీ కాలనీలో ఉంటుండే, రిసాలగడ్డ అని ఒక ప్లేస్ ఉంటుంది. సో అక్కడ ఒక కిరాణా షాప్. ఓకే, కిరాణా షాప్లో ఒక అతను ఫ్రెండ్, ఆ కిరాణా షాప్ ఓనర్. అతను ఎప్పుడు టైం ఉన్నప్పుడల్లా అలా వెళ్ళి, ఎప్పుడు 8th 9th స్టాండర్డ్స్లో ఆ టైంలో వెళ్ళి అతనితో మాట్లాడుకుంటూ అలా టైంపాస్ చేస్తుండే. సో అతన్ని ఇట్లా కిరాణా స్టోర్లో ముందలా ఇట్లా సీసాలు పెడతారు కదా, అన్ని చాక్లెట్లు, పిపర్మెంట్స్ అవి పెట్టి. సో ఒక 10-20 సీసాలు ఉంటుండే అక్కడ. దానిపైన కూడా ఇట్లా కొట్టేవాడిని టంగ టంగ మొత్తం. సో అతను అచ్చా బజారే అన్నాడు. అంటే ముస్లిం రఫీ అని ఫ్రెండ్. అచ్చా బజారే అంటే తోడా మీరు ఏ రిథమ్ ఆతా అని చెప్పిన. అంటే అప్పుడు మేరే పాసే గిటారే అన్నాడు గ్రేట్గా. అమ్మ గిటార్ కే పాస్ గిటారే అంటే అవునంటే ఆ బజాతే అంటే నై మీరు నయాత కుచ్ బి इधर से मिला फ्रेंड का ऐसी घर में पड़ा हुआ है దానికి స్ట్రింగ్స్ లేవు ఏం లేదు ఇట్లా ఉంది అంటే ఒకసారి చూడొచ్చా అన్నాడు. అంటే ఓకే కల్ లేకే అవుతూ అన్నాడు. అంటే రేపు తీసుకొని వచ్చాడు షాప్కి. తీసుకొని వస్తే దానికి స్ట్రింగ్స్ లేవు, దుమ్ము బట్టి అంత పాత గిటార్ ఉంది. కానీ గిటార్ అనగానే నాకు మళ్ళీ ఏదో తెలియని ఒక అరే మంచి ఇన్స్ట్రుమెంట్ గిటార్ అని నాకు అది కావాలనిపించింది. ఆయన అడిగాను మీరు దేదేవనా అన్నాడు. అంటే నేను ఊరికేనే అయ్యాను ఫ్రీగా, ఫ్రీ మెయిన్ ఏదేతో అంటే ఎంత అంటే 150 రూపీస్ అన్నాడు. 150 రూపీస్ ఏదో అంటే ఒక బార్గెనింగ్ చేసి 125 కొన్నా. ఓకే, దాన్ని కొనుక్కొని దానికి స్ట్రింగ్స్ అన్ని కొత్త వేసుకొని దానికి కలర్ వేసుకొని నేనే పెయింట్ వేసుకున్నా రెడ్ కలర్ మంచి గిటార్. పెయింట్ వేసి అది యాక్చువల్లీ గిటార్కి వేరే పెయింట్స్ స్ప్రే పెయింట్స్ ఉంటాయి అవి కానీ నాకు తెలియదు స్ప్రే పెయింట్స్ అని మామూలు డోర్లకు ఉన్న పెయింటే వేసేసినాను రెడ్ కలర్ పెయింట్ వేసేసి దాంతోనే స్టార్ట్ చేస్తాను ఇంకా మెల్లిగా ప్రాక్టీస్ చేయడం సో ఆ కార్డ్ బుక్ ఉంటుంది ఒకటి మ్యూజిక్ షాప్లో కార్డ్ బుక్ కొనుక్కొని ఆ కార్డ్స్ ఇట్లా ప్లేస్మెంట్ మెల్లి మెల్లిగా ఫస్ట్ 1 2 3 4 5 జింగిల్ బెల్స్ ఇట్లా అన్ని ఒక్కొక్కటి సాంగ్ నేర్చుకొని అట్లా స్టార్ట్ అయింది అనమాట మ్యూజిక్ డైరెక్టర్ గా చేసింది ఫస్ట్ ఫిలిం ఏది మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన ఫస్ట్ ఫిలిం జై జై yes సో ఆగస్ట్ 15 జనవరి 26 ఈ పాట కంపల్సరీ వస్తూ ఉంటది అవును yes వందే మాత్రం ఇన్ని ఇయర్స్ అయింది ఒక ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ అయింది ఇప్పటికి బట్ స్టిల్ నాకు 26 జనవరి 15th అవర్స్ వస్తే నాకు అట్లీస్ట్ 10 to 20 ఫోన్ కాల్స్ అన్న వస్తాయి ఇలా ఇంకో మీ సాంగ్ ప్లే చేస్తున్నాం మా స్కూల్లో ప్లే మా కాలేజ్లో సో ఒక చిన్న సాటిస్ఫాక్షన్ తేజ గారికి అప్పటిదాకా ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండేవారు సడన్ గా అనూప్ రూబెన్స్ ఆ ప్లేస్ లోకి ఎలా వచ్చారు నో నో యాక్చువల్లీ ఏంటంటే నేను ఫస్ట్ నుంచి కూడా తేజ సార్ ఇంట్రడ్యూస్ చేశారు అంటే యాజ్ అ కీబోర్డ్ ప్లేయర్ కూడా ఆయన సినిమానే నేను చేసింది ఫస్ట్ చిత్రం అనే సినిమా చిత్రం అండ్ ఆర్పి సార్ కూడా చిత్రం అనే మెయిన్ ఆయనకి అక్కడ నుంచి స్టార్ట్ అయింది కెరీర్ ఇది ప్లేస్మెంట్ ఏం రాలేదు బట్ అప్పటి నుంచి కూడా నాకు ఆపర్చునిటీస్ వస్తుండే అంటే కొంతమంది డైరెక్టర్స్ అడిగేవారు నేను కీబోర్డ్ ప్లేయర్ ఉన్నప్పటి నుంచి అలా పూరి సార్ అడిగారు అండ్ తేజ సార్ అడిగారు ఎంఎస్ రాజు సార్ ఒకసారి సో ఇలా అడిగేవారు బట్ తేజ సార్ ఎప్పుడు నన్ను ఇంట్రడ్యూస్ చేశారంటే దానికన్నా బిఫోరే అడిగారు యాక్చువల్లీ బట్ నాకు కొంచెం టెన్షన్ అంటే అప్పుడప్పుడే కీబోర్డ్ ప్లేయర్గా జస్ట్ అండ్ ఇంకోటి నేను ఫైనాన్షియల్ క్రైసిస్ వల్లనే ఫిలిం ఫీల్డ్కి వచ్చాను యాక్చువల్లీ చెప్పాలంటే బికాజ్ టు అంటే నాకు కొంచెం ఫాదర్కి కొంచెం అప్పులు ఉండే బయట అవన్నీ కొంచెం ఫైనాన్షియల్ బర్డన్స్ ఎక్కువ ఉండే సో దాని గురించి నేను ఒక మీన్స్ ఆఫ్ లైవ్లీవుడ్ కొరకు నేను మ్యూజిక్ అనేది అదర్ దెన్ డివోషనల్ కాకుండా లేకపోతే గాస్పుల్ మ్యూజిక్ కాకుండా ఇట్లా ఫిలిం ఫీల్డ్కి వచ్చి రావడానికి కారణమే మెయిన్ కదా యాక్చువల్లీ సో అది కొంచెం టెన్షన్ ఉండేది ఇప్పుడు నేను కీబోర్డ్ ఇప్పుడే స్టార్ట్ అయినా ఇప్పుడే సెటిలింగ్ అవుతున్నాను ఇంకా ఫైనాన్షియల్ కూడా సెట్ అవ్వలేదు ఫుల్గా సో ఇప్పుడే అంటే మ్యూజిక్ డైరెక్టర్ అంటే చాలా రిస్క్లు ఉంటాయి అంటే ఇఫ్ ద ఫిలిం రన్స్ అది ఫిలిం హిట్ అవుతేనే మళ్ళీ సెకండ్ ఫిలిం ఆపర్చునిటీ ఉంటుంది బట్ కీబోర్డ్ ప్లేయర్కి అట్లా ఉండదు ఆయన పని ఆయన చేసుకోండి బికాస్ ఇది ఇట్స్ లైక్ ఆఫ్ ద స్క్రీన్ కదా సో నేమ్ ఎక్కడ ఉండదు బట్ మన వర్క్కి మనకు జాబ్ చేసినట్టు అది సో మన ఇన్కమ్ వస్తూ ఉంటుంది సో నాకు ఇప్పుడే కాదు ఇంకోటి నాకు ఒక స్టూడియో ఎస్టాబ్లిష్ చేయాలి అండ్ ఎక్విప్మెంట్ కొనుక్కోవాలి దెన్ ఓన్లీ మ్యూజిక్ స్టార్ట్ చేయాలని ఉండేది సో నేను అప్పుడు డేర్ చేయలేకపోయా బట్ ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత దెన్ పూరి సార్ అడిగారు అనూప్ ఇట్లా చేశా అంటే ఆయన సార్ నాకు ఇంకా కొంచెం టైం కావాలన్నా ఓకే నో ప్రాబ్లం అన్నారు దాని తర్వాత ఇంకొక 1-2 ఇయర్స్ తర్వాత తేజ సార్ అడిగారు జై సినిమాతో అప్పుడు నేను ఓకే సార్ అని చెప్పాను సో ఇప్పటికి ఎన్ని సినిమాలు చేశారు ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 55 ఫిలిమ్స్ చేశాను సార్ 55 బాగా అంటే నీ మనసుకి బాగా నచ్చిన సినిమా ఇది ఒక 3 సినిమాలు చెప్పగలుగుతాను మనం గోపాల గోపాల అండ్ ఇష్క్ ఈ మూడిట్లో టెంపర్ కూడా వస్తుందేమో అనుకుంటా టెంపర్ అనేది ఒక నాకు ఇంకొక ఇమేజ్ ఇచ్చింది లైక్ అప్పటికి మెలోడీస్ బాగా చేస్తారు ఇది బట్ ఒక మాస్ ఫిలిం అండ్ థ్యాంక్స్ టు పూరి సార్ అండ్ ఎన్టీఆర్ సార్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అండ్ నీ రియల్ లైఫ్లో కూడా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా జరిగిందా రియల్ లైఫ్లో జరగలేదు సార్ ఎన్ని సంవత్సరాలు నడిచింది నాకు తెలిసి 30 రోజులు కాదు కానీ ఒక 3 సంవత్సరాలు నడిచి ఉంటుంది 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రేమించడం ఎలా ఏంటి చెప్తారు స్టోరీ చెప్తారు సార్ వాళ్ళకి అంత ఓపిక ఎక్కడ ఉంటుంది సార్ వాళ్ళకి 30 ఇంకా తక్కువ చేస్తుంటారు వాళ్ళు అప్పుడే రెడీ ఉన్నాడు వైట్ షర్ట్ అది గ్యాంగ్ లో ఒక చిన్నోడు హాఫ్ టికెట్ ఉన్నాడు అప్పుడే ఇగో ఇట్లా అయింది ఫేస్ ఎలాగా అంటే ఎక్కడ స్టూడియోలో సార్ అండ్ షీ ఈజ్ ఎ సింగర్ అండ్ మన స్టూడియోకి అంటే చాలా మంది సింగర్స్ వస్తుంటారు బట్ అటు ఒక వ్యక్తితోనే ఆ కనెక్టివిటీ ఉంటుంది కదా సో లైక్ ఇట్ హ్యాపెండ్ అప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయావు లేదు అప్పుడే స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఫిలిం సో సినిమా పాడడానికి వచ్చింది ఆవిడ యా పాడడానికి అంటే ఆయన కోరస్ గ్రూప్ లో వచ్చారు ట్రాక్ పాడడానికి అక్కడ ట్రాక్ లో నీ ట్రాక్ స్టార్ట్ చేస్తాను అంటే ఈ ట్రాక్ స్టార్ట్ అయితే నాకు తెలీదు ఆ ట్రాక్ తెలీదు కదా కొన్నిసార్లు అంతేలే ఇట్ హ్యాపెన్స్ మనం ఈ ట్రాక్ లో వెళ్దాం అనుకుంటాం కానీ అవదు ఒకసారి అవతల నుంచి ఇంకో ట్రాక్ వస్తే మనకి తెలియదు కదా అలాగా జరిగింది అన్నమాట ఇది ఇప్పుడు మీ ట్రాక్ గురించి నా ట్రాక్ జనాలు అడుగుతున్నారు నేను నా ట్రాక్ వాడికి ఎప్పుడో తెలుసు నా దారి రహదారి no tracks. కానీ చాలా మంది చెప్తారు నా దారి రహదారిని, కానీ నాది దొడ్డి దారి. కాదు మీ దారి దొడ్డి దారి కాదు, మీ దారి దుబాయ్ దారి. Oh my God, big size, no 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 no. So actually నీలి నీలి అనే సాంగ్ ఎట్లా పుట్టిందంటే యాక్చువల్లీ బట్ ప్రదీప్ నాకు సినిమా చేయకముందు నుంచి ఫ్రెండ్, యాక్చువల్లీ కొన్ని షోస్ లో అలా కలిసేవాళ్ళం. సో ఈస్ లైక్ క్లోజ్ టు మీ. సో ఒకసారి వచ్చారు స్టూడియోకి, వచ్చారు అనుపన ఎక్కడ అంటే లైక్ స్టూడియోలో అంటే వచ్చారు. వచ్చి దెన్ ఇలా ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాను, లైక్ నేను డెబ్యూ చేయాలనుకుంటున్నాను, ఐ వాంట్ యూ టు డూ ద మ్యూజిక్. బట్ ఎందుకంటే నేను నీ దగ్గరికి ఎందుకు వస్తున్నానంటే బికాజ్ ఈ సినిమా నువ్వు చేసే మ్యూజిక్ లాంటి డిమాండ్ చేస్తుంది, ఇట్స్ ఏ అవుట్ అండ్ అవుట్ మ్యూజికల్ సబ్జెక్ట్, నువ్వు చేస్తే బాగుంటుంది అని వచ్చారు. బట్ అబ్లిగేట్ అవ్వద్దు, నువ్వు బిజీ ఉంటావు నాకు తెలుసు, బట్ అబ్లిగేట్ అవ్వద్దు, స్టోరీ విను, స్టోరీ విన్నాక నీకు 100% నచ్చితే నువ్వు చేయను. యాక్చువల్లీ నేను ఫస్టే మెంటలీ ఫిక్స్ అయ్యాను బికాస్ ప్రదీప్ ఈజ్ లైక్ ఇట్స్ అ క్లోజ్ ఫ్రెండ్. అతను చేస్తుందంటే అతను అడిగినాక ఇంకా నేను కాదనడం ఇంకా ఇట్స్, నేను అప్పుడే మెంటలీ ఫిక్స్ అయ్యాను ఓకే ఐ విల్ డూ అని. బట్ ఆయన చెప్పలేదు, స్టోరీ వినమని కాబట్టి విన్నాను. నెక్స్ట్ డే మున్నా అని డైరెక్టర్ వచ్చారు, స్టోరీ చెప్పారు, స్టోరీ నరేట్ చేశారు అలీ సార్. ఫస్ట్ హాఫ్ వినంగానే నేను ఐ సెడ్ విల్ డూ ఇట్ అంటే అప్పుడే ఇంకా సెకండ్ ఇట్, బికాస్ అంత ఇంటెన్స్ ఉంది ఫిలిం, లైక్ ఇట్స్ అ వెరీ గుడ్ సబ్జెక్ట్. సో అట్లా స్టార్ట్ అయింది. ఫస్ట్ చేసింది సాంగ్ కూడా ఇదే బికాస్ ఆ సిచ్యువేషన్ ఒకటి నరేట్ చేశారు. దెన్ ఇమీడియట్గా కంపోజ్ చేసిన ఫస్ట్ సాంగ్ నీలి నీలి ఆకాశం. ఫస్ట్ నీలి నీలి ఆకాశం రఫ్ లిరిక్స్తో నీలి నీలి ఆకాశం నీకే ఇస్తాలే అని ఏదో ఒక పదంతో స్టార్ట్ అయింది. దెన్ ఇది ఎవరు రాసి బాగుంటుంది అని మున్నా గారు నేను ఇట్లా డిస్కస్ చేసినప్పుడు ఇద్దరికి థాట్ ఒకళ్ళే వచ్చారు. ఎవరంటే చంద్రబోస్ గారు. చంద్రబోస్ యా, బికాస్ చంద్రబోస్ గారికి దానికి ముందు లైక్ కొన్ని ఫిలిమ్స్ వర్క్ చేశాం నేను చంద్రబోస్ గారు. ఆయన వర్డ్స్ అంటే చాలా ఇష్టం నాకు, అంటే ఒక చిన్న ఇంటెన్సిటీ ఎమోషనల్ ఉంటుంది ఏ పాట రాసినా కూడా. సో ఈ పర్టికులర్ సాంగ్కి ఆయన అయితే బాగుంటుందని మున్నా గారు నేను ఇద్దరము బోస్ గారిని అడిగాము. బోస్ గారు కూడా సేమ్ థింగ్, స్టోరీ ఒకసారి స్టోరీ విన్నామని. స్టోరీ విన్నాక ఆయన ఆల్మోస్ట్ అన్ని పాటలు ఆయన రాశారు, ఆల్మోస్ట్ అన్ని సాంగ్లు. ఒకటి అనంత్ గారు రాశారు. ఓకే, అంటే గోపాల గోపాల అంటే పవన్ కళ్యాణ్ గారితో ఫస్ట్ మూవీ అది. అవును సార్. ఎలా వచ్చింది అవకాశం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా వచ్చింది అనేది పక్కన పెడితే, అంటే నా మ్యూజిక్ కెరీర్లో లేకపోతే నా లైఫ్లో జరిగిన ఇంకొక అంటే ఒక మార్వలెస్ థింగ్, అంటే మర్చిపోలేంది పవన్ సార్తో వర్క్ చేయడం, పేగే సార్తో గోపాల గోపాలతో. బికాస్ నాకు అంటే నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంత పెద్ద స్టార్స్ కదా. అంటే నేను అప్పటికి మనం చేశాను, ఈ మనం చేసిన నెక్స్ట్ డే నేను గోపాల గోపాల సైన్ చేశాను. యా, అప్పుడు మన సురేష్ బాబు సార్ అప్పుడు ఫోన్ చేశారు, అనూప్ మనం చాలా బాగుంది, ఐ హావ్ సీన్ మనం, చాలా ఎక్సలెంట్ జాబ్, ఐ లవ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెరీ మచ్. ఒకటి ఇట్లా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రామినెంట్ ఉన్న ఫిలిం ఒకటి మేము చేస్తున్నాం సురేష్ ప్రొడక్షన్స్లో, ఐ వాంట్ యూ టు డూ ద ఫిలిం అంటే, సార్ ఎవరు సార్ ఏం ఫిలిం అంటే అప్పుడు చెప్పారు ఇట్లా పవన్ కళ్యాణ్ సార్ అండ్ వెంకటేష్ సార్. ఓ మై గుడ్నెస్, నాకు ఐ వాజ్ సో అంటే కొంతసేపు నేను సైలెంట్, సార్ నిజంగానే సార్ అని. లైక్ యా, ఒక గోపాల గోపాల అని ఒకటి హిందీ రీమేక్ చేస్తున్నాము, ఐ వాంట్ యూ టు వర్క్ ఆన్ దిస్ అంటే డెఫినెట్లీ సార్ అని అట్లా స్టార్ట్ అయింది అనమాట. సో మనం మర్చిపోలేని చిత్రం కదా అది, అంటే అదృష్టంగా భావించాలి. అవును సార్. నాగేశ్వరరావు గారు, నాగార్జున గారు, నాగ చైతన్య, సమంత. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నా లైఫ్లో, అంటే ఏఎన్ఆర్ సార్ లాంటి లెజెండరీ యాక్టర్తో అంటే ఒక ఆపర్చునిటీ కూడా రాదు. బికాస్ అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ నటిస్తున్న ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ లో చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అనూప్ రూబెన్స్ ఎందుకు అనుకున్నారు, ఏం చూశారు? సార్ యాక్చువల్లీ ఏమైందంటే దాని బిఫోర్ నేను విక్రమ్ సార్ తోని ఇష్క్ చేశాను. ఇష్క్, అవును. సో అది మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అయింది. దాని తర్వాత మనం ఆయనకు ఆపర్చునిటీ వచ్చింది విక్రమ్ సార్కి, ఒక మంచి స్టోరీ ఉండే ఆయన తర్వాత. సో అది నాగ్ సార్ వాళ్ళకి నరేట్ చేసినప్పుడు బాగా థ్రిల్లింగ్గా ఉంది ఆ స్టోరీ అండ్ ఆ ప్రాజెక్ట్ అలా సెట్ అయింది. సో నెక్స్ట్ టెక్నీషియన్స్ దగ్గరికి వచ్చేసరికి ఇట్లా విక్రమ్ సార్ చెప్పారు నాగ్ సార్కి, ఇట్లా అనూప్ అని నాకు ఇష్క్ చేశారండి, సో హీ డిడ్ ఎ గుడ్ వర్క్, సో మీరు ఒకసారి చూస్తారా అంటే ఆయన మ్యూజిక్ ఒకసారి వింటారా అంటే నాగ్ సార్కి అప్పుడు నేను తెలియదు యాక్చువల్లీ. సో నేను ఒకసారి కలిశాను, కలిసిన తర్వాత విక్రమ్ సార్ ఏం చెప్పారంటే నాగ్ సార్కి ఒక ట్యూన్ ఇస్తారు, దాని తర్వాత మీరు విన్న తర్వాత మీరు డిసైడ్ చేయండి సార్ అని చెప్పారు. సో నేను ఒక ట్యూన్ ఫస్ట్ కనులను తాకే ఒకలా ఈ సాంగ్ స్క్రాచ్ వర్క్ నాగ్ సార్కి, అంటే ఎంత థ్యాంక్ఫుల్గా ఉండాలి అంటే నాగ్ సార్కి, అతను ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్కి నేను యాక్చువల్లీ యాజ్ అ బడ్డింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అప్పటికి ప్రేమ కావాలి అండ్ హిష్కే నాకు ఒక మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. బట్ అయినా కూడా ఆయన కొత్త వాళ్ళకి ఎంత ఆపర్చునిటీస్ అంటే నేనే రైట్ ఎగ్జాంపుల్. సో ఆ కన్నులని తాకి అనే సాంగ్ స్క్రాచ్ వర్క్ పంపించాను. అప్పుడు లిరిక్స్ ఇంకా ఏం చేయలేదు, జస్ట్ ఒక స్క్రాచ్ వర్క్ చేస్తే ఆయనకు చాలా నచ్చింది. సో అప్పుడు విక్రమ్ సార్ చెప్పారు, ఓకే యూ గో హెడ్, ఐ లైక్ దట్ ట్యూన్ అని. అంటే ఆయన కావాలంటే చాలా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ పెట్టుకోవచ్చు, అంటే ఇండియాలో #1 కూడా తెచ్చుకోవచ్చు. బట్ ద థింగ్ ఈస్ ఆయన హార్ట్ ఏంటంటే ఒక కొత్త టాలెంట్ని అంత ఎంకరేజ్ చేస్తారు. సో ఐఎమ్ లైక్ వెరీ థ్యాంక్ఫుల్ టు నాగ్ సార్ అండ్ విక్రమ్ సార్ ఆల్సో. అనూప్ రూబెన్స్ అనగానే అద్నాన్ సార్కి డబ్ల్యూ పైన వచ్చి పాడేసిపోతారు కదా, అట్లే ఏంటి అంటే మీ ఇద్దరికి బౌండింగ్ ఏంటి? అక్కడ దుబాయ్లో కలుసుకున్నారా ఏంటి? లేదు యాక్చువల్లీ అతని వాయిస్, అది లిఫ్ట్ కదా, అదే సాంగ్ ఉంది కదా, నాకు చాలా ఇష్టం ఆయన వాయిస్. ఒక పెక్యులర్ వాయిస్ ఉంటుంది, ఆ వెయిటేజ్ ఉంటుంది వాయిస్లో. సో ఎప్పుడైతే ఈ ప్రియా ఒక్కొక్కసారి ఏమైతుందంటే సార్, కంపోజ్ చేసేటప్పుడే ఆ సింగర్ ఆటోమేటిక్గా మైండ్లోకి వస్తారు. అచ్చా, ఓ ప్రియా ప్రియా, ఓ మారియా ప్రియా అని. నాకు తెలియకుండానే నేను ఆయన వాయిస్ ఇన్ఫ్లుయెన్స్ అయినా లేకపోతే ఆయన సింగింగ్ ఇన్ఫ్లుయెన్స్ అయినా నేను పాడే విధానం కూడా ట్రాక్లో అలా పాడాను, ఓ ప్రియా ప్రియా, ఓ మారియా ప్రియా అంటే. వినంగానే ఏమవుతుందంటే ఇది అద్నాన్ సామి పాడితే బాగుంటుంది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఎవ్రీబడి ఫెల్ట్ సేమ్ థింగ్. నేను ఎలా అయితే ఫీల్ అయ్యానో నితిన్ అండ్ సుధాకర్ రెడ్డి సార్ కూడా ఇది అద్నాన్ సామితో పాడిస్తే బాగుంటుంది అని నేను అనుకున్నప్పుడు ఆయన కూడా యా సూపర్ చాయిస్ అన్నారు. నేను విక్రమ్ సార్ వెళ్ళాం, అదే ఫస్ట్ సాంగ్ నేను పాడించడం. నాకు ఫస్ట్ తెలియదు, తర్వాత విక్రమ్ సార్కి కొంచెం ఆయన ప్రొనౌన్సియేషన్ కొంచెం, అంటే నాకు తెలియదు పాడేస్తారు అనుకున్నాను, బట్ తెలుగు ప్రొనౌన్సియేషన్ చాలా కొత్త, లాంగ్వేజ్కి కొత్త కాబట్టి కొంచెం టైం పట్టింది స్పష్టంగా కొంచెం అది నేర్పించి, లైక్ మళ్ళీ మిస్టేక్స్ రాకుండా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్. తర్వాత బిట్ బై బిట్ తీసుకున్నాను స్టార్టింగ్లో. ఎక్కువ ఆయన్ని అంటే మరీ ఎక్కువసారి టేక్ తీసుకుంటే వాయిస్ కూడా ప్రాబ్లం అవుతుంది. సో బిట్ బై బిట్ టేక్ తీసుకున్నాను, లైన్ బై లైన్ తీసుకున్నాను. అప్పుడు విక్రమ్ సార్కి కొంచెం డౌట్ ఉండేది, ఏదా ఇలా సెట్ అవుతుందా, అమ్మా మా మా అంటాడు ఎప్పుడు, మా యూ షూర్ యూ కెన్ డూ అన్నాడు. అంటే ఎస్ సార్, డోంట్ వరీ నాకు జస్ట్ ఐ విల్ గివ్ సమ్ టైం, నేను చేసిన తర్వాత దెన్ యూ కెన్ హియర్. చేశాను కొంచెం టైం తీసుకొని. అప్పుడు బయటకు వెళ్ళారు విక్రమ్ గారు. దెన్ కొంచెం టైం, ఒక 1-2 hours తర్వాత దెన్ ఒక పల్లవి తీసుకొని అవి కొంచెం ఆ సిస్టంలో కొంచెం చిన్న చిన్న ఎడిటింగ్స్ చేసి దెన్ వింటే సాలిడ్గా ఉంది వావ్ అని. దెన్ హగ్ చేసుకున్నాడు విక్రమ్ సార్ వచ్చి, సూపర్ హిట్ సాంగ్ మా, సూపర్ హిట్ సాంగ్ అని. అప్పుడే అద్నాన్ సార్కి చెప్తే కూడా దెన్ అద్నాన్ సార్ విన్నాక చాలా ఇట్స్ లవ్లీ సాంగ్ అని. యాక్చువల్లీ అద్నాన్ సార్కి దాని బిఫోర్ ట్యూన్ పంపించాను మెయిల్లో నేర్చుకోవడానికి, అంటే వినాలి కదా ఏం సాంగ్ పాడుతున్నారు, జస్ట్ సెండ్ మీ ద ట్యూన్ అంటే మెయిల్లో పంపించాను. ఆయనకు చాలా నచ్చి అప్పుడే పిలిచాడు ఇమీడియట్గా, విల్ రికార్డ్ ఇమీడియట్లీ అని. లేకపోతే యాక్చువల్లీ అతను బిజీ ఉండే, బట్ ఈ ట్యూన్ నచ్చి ఇమీడియట్గా టైం ఇచ్చారు. ఓకే, సో ఇట్ వాజ్ లైక్ ఫస్ట్ సాంగ్ ఆఫ్ అద్నాన్ సార్. హలో హాయ్ సార్. సో నీతో చాలా ఇంకా మాట్లాడాలి, దానికి ముందు అంటే చాలా సినిమాలు చేస్తున్నాం, అద్భుతమైన హిట్స్ ఇచ్చావు. ఇటీవల మధ్యకాలంలో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, మనం చిన్నప్పుడు బుక్కులు చూసేవాళ్ళం, 30 రోజుల్లో హిందీ నేర్చుకోవడం ఎలా, 30 రోజుల్లో తమిళ్ నేర్చుకోవడం ఎలా అని ఉండేది కదా. అలాగ ఒక థాట్ వచ్చి డైరెక్టర్కి ఈ సినిమా థాట్ వచ్చిందా, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? మేబీ బుక్ చూసే థాట్ వచ్చింది అంతే కదా. సో దీంట్లో ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ నువ్వు ఆల్రెడీ ఇచ్చున్నావు, అది జనాల్లోకి మనసులోకి దూరిపోయింది అది. సో నా కోసం, మా ఆడియన్స్ కోసం ఏమైనా ఒక్కసారి నీ, అంటే జనరల్గా ₹1,00,00,000 ఇక్కడ క్యాష్ పెట్టి గిటార్ ఆ పక్కన పెడితే క్యాష్ పక్కన తీసేసి గిటార్ తీసుకుంటాడు అనూప్ రూబెన్స్, అంతేనా? అండ్ మనం చాలాసార్లు జర్నీ చేసాం, ఏదైనా మ్యూజిషియన్స్ కి సంబంధించిన షాప్ ఏదైనా కనిపిస్తే బ్రేక్ వేసినట్టు అయిపోతాం ఇలాగా. మీరు కూడా వచ్చారు కదా. అవును, ఇంత సైజు గిటార్ నుంచి అంత పెద్ద పెద్ద గిటార్ ఉంది ఇక్కడ. సో ఎలాగో గిటార్ ఉంది కాబట్టి ఒక్కసారి మా కోసం ఆ పాట. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా, నెలవంకను ఇద్దామనుకున్నా, నీ నవ్వుకు సరిపోదంటున్నా, నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే, నువ్వే వదిలేటి శ్వాసకే కాల పెద్ద గొప్ప అందగత్తెకేమి ఇవ్వను. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా. అంటే ఇది ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్షన్ లో ఈ పాట అంటే నీకు ఇష్టమైన ఎనీ మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్. ఈ మ్యూజిక్ డైరెక్టర్ నా ఇన్స్పిరేషన్ అన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? రైమాన్ సార్ అండ్ రాజా సార్. ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇస్తారు? రాజా గారికి ఇస్తారు. రాజా సార్, రాజా గారికి ఇస్తారు. ఆయన ఒక మంచి పాట పాడు. నువ్వు పాడతానే పాడినా మీరు వద్దులేదు బాగుంది. వీళ్ళంతా కూర్చోవాలి కొంచెంసేపు. రాజా సార్ది మాటి మంత్రం అనే సాంగ్ చాలా ఫేవరెట్ అలీ సార్ నాకు. ఎప్పుడైతే ఈ సాంగ్ ఇప్పటికీ లైక్ స్టిల్ టుడే ఇది విన్నప్పుడల్లా తెలియని ఒక గూస్ బంప్స్. ఇది ఏ సినిమాలో పాట నీకు తెలుసా? సీతాకొక చిలుక. అప్పుడు ఎంత వయసు? ఎంత తెలియదు. సినిమా చూసావు? సినిమా చూడలే నేను. పుట్టావా అప్పుడు? పుట్టాను కానీ నాకు ఆ ఫిలిమ్స్ చూడకపోతున్నాను నేను. యాక్చువల్లీ ఫిలిమ్స్ అంటే నాకు ఐడియా లేదు, బట్ ఈ సాంగ్ పెట్టుకొని వినేవాడిని. చూసా సినిమా తర్వాత? చూడలేదు సినిమా. చూడలేదు. దాంట్లో ఆర్టిస్ట్ ఎవరు తెలుసా? అంటే సినిమాలో ఉండి తెలియదు అంటే బాగుండదు, బట్ నిజంగా తెలియదు. అవునా? కార్తిక్, ముత్యాలరణ, శరత్ బాబు గారు విలన్, సిల్క్ స్మిత గారు ఒక క్యారెక్టర్, ఆలీ అని కామెడీ చేస్తాడు కుర్రోడు తెలుసా, ఇంతే ఉంటాడు ఆలీ అని. స్టార్, సూపర్ స్టార్. సూపర్ స్టార్ ఆ సినిమాతోనే ఇది సూపర్ స్టార్ సినిమా. ఇప్పుడైనా చూడు, ఎప్పుడైనా చూస్తా 100%. సాంగ్ మటుకు ఎన్నిసార్లు చూస్తాను నాకే తెలియదు. అంటే యాక్చువల్లీ నేను పాడి ఇది పాడు చేయొద్దు, బట్ జస్ట్ ఓన్లీ మీరు అడిగారు కాబట్టి ఒక 2 లైన్లు పాడుతున్నాను. మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఓహో మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యం ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఓహో. అద్భుతం. అనూప్ది ఒక పాట విన్నాం, ఇళయరాజా గారు ఒక పాట విన్నాం. ఇప్పుడు నేను ఒక పాట తనకి ఇవ్వబోతున్నాను. అద్భుతమైన పదాలు ఇస్తా, ఒక 4. ఆ పదాల్లో ఒక పాట పాడాలి. ఏంటా పదాలు? ఆ పదం మొత్తం మిక్స్ చేసేసి గ్రైండర్లో వేసేసి కలిపేసి ఒక పాట పాడాలి. రెడీయా? టెన్షన్ అవుతుంది ముందే మీ పదాలు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, దీనికి ఈ పాటకి మొత్తం రైట్స్ అన్ని నావే. అవునా? మళ్ళీ అది ఎక్కడ వాడకూడదు. ఓకే వాడను. పదాలు చెప్పనా? ప్రేమ. ప్రేమ. వెరీ గుడ్ వెరీ గుడ్. పుచ్చకాయ. ఎండాకాలం. జిలేబీ. మనసు. పిచ్చి. ప్రేమ, జిలేబీ, పుచ్చకాయ, ఎండాకాలం, మనసు, పిచ్చి. మీకే డెడికేషన్ ఇది. నాకే అదే రైట్స్ నావే. మీరు ఇచ్చిన లిరిక్స్ తో ఒక సాంగ్, ఒక ట్యూన్ కంపోజ్ చేసి అలీతో సరదాగా అనే ప్రోగ్రామ్ లో అలీ గారికి ఒక డెడికేషన్. ప్రేమ 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 నాకు జిలేబీ అంటే పిచ్చి ప్రేమ. అరే ప్రేమ 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 నాకు జిలేబీ అంటే పిచ్చి ప్రేమ. అలీ 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 అరే అలీ 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 గారు మీరు జిలేబీ తింటారా? కాట్రవల్లి స్పెషలిస్ట్ మీరు. అరే కాట్రవల్లి స్పెషలిస్ట్ మీరు ఎండాకాలం పుచ్చకాయ తింటారు. మంచి మనసున్న నా ఫ్రెండ్ మీరు. ప్రేమ 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 నాకు జిలేబీ అంటే పిచ్చి ప్రేమ. अरे प्रेमा 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 अली गारंटे पिच्ची प्रेमा। अलीगारू इप्पुडु इंत कष्टपडि मीकु डेडिकेट चेसामा इप्पुडु इदे पाट अलीगारू पाडाली कदंडी अंटे ना वायस कन्ना कट्रोल स्पेशलिस्ट इप्पुडु नेनु पाडना पाडाली ओके प्रेमा 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 नाकु जिलेबी अंटे पिच्ची प्रेमा काट्रवल्ली स्पेशलिस्ट नेनु काट्रवल्ली स्पेशलिस्ट नेनु कोच्चकाय काये इस्तानु ले 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 మీరు మీరు తప్పు పాడుతున్నారు కాట్రవల్లి స్పెషలిస్ట్ నేను వెరీ గుడ్ వెరీ గుడ్ ఎండకాలం పుచ్చకాయ తింటారు ఎండకాలం పుచ్చకాయ ఇస్తాను అంటే మా ఇంటికి గెస్ట్ ఎవరైనా వస్తే ఇవ్వాలి కదా సో నువ్వు గెస్ట్ పైగా ఎండాకాలం వచ్చేసింది మంచి మనసున్న నా ఫ్రెండ్ మీరు థ్యాంక్ యూ సేమ్ మంచి మనసున్న ఒక అద్భుతమైన ఫ్రెండ్ అనూప్ రూబెన్స్ అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను అనూప్ రూబెన్స్ చాలా మందికి హెల్ప్ చేస్తాడు చెప్పుకోడు సొసైటీలో అంటే మనం చేసేది ఎందుకు చెప్పుకుంటే నాకు పెద్దగా ఇష్టం లేదు అని అంటుంటాడు కానీ చాలా మంది హెల్ప్ చేశాడు అండ్ పేద పిల్లలకి చదివిస్తున్నాడు చాలా మంది ఈ ఓల్డ్ ఏజ్ హోములకి బర్త్డేలు గాట్లకి తను తీసుకెళ్ళి ఫ్రూట్స్ బట్టలు ఇవన్నీ ఇస్తుంటాడు మంచోడు చాలా మంచి వ్యక్తి మన ఇద్దరం కలిసి ఒక పాట పాడాం కదా ఏదో పాట ఒకసారి దిస్ ఇస్ డిస్ప్రాడో నాలుగేళ్ల నుంచి దుబాయ్లో ఒంటరి మధ్యన ఒంటరిగా బతికా ఐ వన్ చమ్మక్షంలో పులిపులి బుజావా ఆ టైపే కనిపిస్తుంది సార్ పంపించిన ఇమ్మీడియట్లీ దిస్ ఈస్ డిస్పరాడో డిస్పో ప్రాడో ఓ మై గాడ్ బిగ్ సైజ్ నో 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 లాస్ట్ డైలాగ్ నేను డెడికేట్ చేస్తున్నా అనిల్కి అరే డాన్సింగ్ డాన్సింగ్ డింగ్ డింగ్ లింగ్ లింగ్ డాన్సింగ్ డాన్సింగ్ ఓ మై గాడ్ బిగ్ సైజ్ నో 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 సో నీ గురించి ఎవరు ఏదో మాట్లాడతారంట ఒకసారి ఆ వీడియో చూద్దాం వీడియో ప్లీజ్ అనూప్ హాయ్ ఆలీ అంకుల్ సో ఆలీతో జాలీగా ప్రోగ్రామ్కి అనూప్ రావడం నేను బయట ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది ఐ థింక్ అనూప్తో నా జర్నీ ప్రేమ కావలితో స్టార్ట్ అయింది అదో మంచి హిట్ అయింది మ్యూజికల్ ఆల్బమ్ ఇచ్చాడు అలాగే సుకుమారుడు లవ్లీ ప్యార్మే పడిపోయానే ఇలా అన్ని సినిమాలు అనూప్ నాకు ఇవ్వడం అండ్ తనతో జర్నీ ఎలా అంటే తను స్టూడియోకి వెళ్ళడం సాంగ్స్ వినడం అలాగే నేను తను సరదాగా లంచ్కి వెళ్ళడం ఇలా స్టార్ట్ అయింది అండ్ మంచి ఫ్రెండ్ అయ్యాడు బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు సో ఒక బ్యూటిఫుల్ జర్నీ అండ్ నాకు తెలిసి అనూప్ ఒక చిన్న క్వశ్చన్ సుకుమారుడు అప్పుడు ఒక టాప్ సింగర్ పాడారు సాంగ్ సో ఆ రికార్డింగ్కి తను వెళ్ళాడు అక్కడ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయింది అది నాకు తెలిసి నీకు గుర్తుందేమో సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి ఒక్కసారి నువ్వు షేర్ చేయి ఎందుకంటే నువ్వు బాగా ఎంజాయ్ చేసావు అనుకుంటా ఆ ఎక్స్పీరియన్స్ అదొకటి అండ్ దాని తర్వాత మనం దుబాయ్కి వెళ్ళాం దుబాయ్లో ఐ థింక్ వీ ఎంజాయ్డ్ అ లాట్ అలాగే నేను తను చాలా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాం సో వీ ఎంజాయ్డ్ అండ్ సో నెక్స్ట్ మనం తప్పకుండా బ్యాంకాక్ వెళ్ళాలి సో కీప్ రాకింగ్ అనూప్ సో త్వరలో తప్పకుండా మన ఇద్దరు మళ్ళీ కలిసి చేద్దాం చీర్స్ మ్యాన్ సో ఆది నువ్వు ఆల్మోస్ట్ ఎన్ని సినిమాలు ఒక 4 సినిమాలు చేశారా యా ఒక 4 ఫిల్మ్స్ ప్రేమ కావాలి ఫస్ట్ ప్రేమ కావాలి లవ్లీ దెన్ సుకుమారుడు ప్యార్ మే పడిపోయా 4 సినిమాలు 4 మంచి సో దీంట్లో దాంట్లో 3 మ్యూజికల్ లైక్ హిట్ ఫిల్మ్స్ ఒక పెద్ద గాయకుడితో పాట పాడించావు గాయని ఎవరు పెద్దోళ్ళు ఎవరు పెద్ద గాయని అంటే శ్రేయా ఘోషల్ గారు ఏంటి అది ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే వండర్ఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే ఈ సాంగ్ చాలా షీ ఫెల్ట్ అంటే లైక్ చాలా ఈ మెలోడీ నీలాకాశంలో మెరిసే చంద్రుడివే అనే సాంగ్ సుకుమారుడు ఫిలింలో ఓకే ఆమె పర్సనల్గా తీసుకుంది అంటే లైక్ ఒకసారి పాడిన తర్వాత అంతా ఓకే చేసిన తర్వాత మళ్ళీ షీ కాల్డ్ మీ అది హాంట్ చేస్తుంది నాకు ఇంకా కొంచెం బెటర్గా పాడాలనిపించింది అంటే అప్పటికి చాలా బిజీ శ్రేయా ఘోషల్ అంటే లైక్ డేటే దొరకడమే టైం దొరకడమే చాలా కష్టం బట్ మళ్ళీ కాల్ చేసి కెన్ వీ టేక్ దట్ చరణం వన్స్ మోర్ అని అంటే అంతా అయిపోయింది సో లైక్ ఇట్ వాజ్ అంటే తను ఇంట్రెస్టింగ్గా మళ్ళీ ఒకసారి స్టూడియోకి వచ్చి మళ్ళీ పాడింది సో ఇట్ వాజ్ లైక్ నాకు ఇంతకుముందు కూడా చాలా పాడింది నాకు సాంగ్స్ बट सांग स्पेशल अच्छा लास्ट आदि इधर कल दुबई दुबई आदि बा एंजॉय एंजॉय అనకుండా ఎంజాయ్ చేశానని చెప్పేడుండే అది ఇద్దరు కలిసి మళ్ళీ బ్యాంకాక్ వెళ్దాం అంటానేంటి బ్యాంకాక్ వెళ్దాం అంటే అది నాకు తెలియదు చాలా సార్లు వెళ్ళాం దుబాయ్కి ఓకే 3-4 టైమ్స్ వెళ్ళాం బట్ ఒక్కసారి మట్టుకు బాగా ఫస్ట్ టైం ఆది నేను దుబాయ్కి వెళ్ళాం అప్పుడు బాగా ఆది బాగా ఎంజాయ్ చేశారు వెరీ గుడ్ బుడ్డా హోగా तेरा बाप అమితాబ్ బచ్చన్ అన్న ఆయనకి నీ వర్క్ నచ్చింది మర్చిపోలేని కాంప్లిమెంట్ ఇచ్చారంట ది గ్రేట్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఏంటది కాంప్లిమెంట్ నేను యాక్చువల్లీ అగైన్ నా లైఫ్ లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ నేను ఎక్స్పెక్ట్ చేయనివి ఒక 3-4 ఉన్నాయి సార్ అది మనం మూవీ తర్వాత గోపాల గోపాల మూవీ తర్వాత బుడ్డా హోగా అమితాబ్ బచ్చన్ సార్ నాకు ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు పూరి సార్ సడన్ గా ఫోన్ చేసి అనూప్ ఒక ఫిలిం కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలన్నా అంటే ఏం ఫిలిం సార్ అంటే ఒక హిందీ ఫిలిం అన్నాడు అంటే ఓకే సార్ చేస్తానంటే ఇది అమితాబ్ సార్ హీరో అన్నాడు నేను షాక్ నేను లైక్ ఓకే సార్ డెఫినెట్లీ అని నేను చూసే బుడ్డా హోగా तेरा बाप బాంబేకి వెళ్ళి లైక్ అక్కడే ఒక 20 days ఉండి ఐ డిడ్ వర్క్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసిన తర్వాత అమితాబ్ సార్ బహుత్ అచ్చా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోనే అని అడిగారంట పూరి సార్ ఇట్లా హైదరాబాద్ నుంచి అనూప్ అనే ఒక అబ్బాయి చేసిందంటే కంగ్రాచులేట్ అని ఫోన్లో చెప్పారు అండ్ ఆయన బాంబేకి వెళ్ళి ఆయన కలిశాను నేను సో లైక్ ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ టు మీట్ హిమ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ప్రాజెక్ట్ కి వర్క్ చేయడం అనేది లైక్ ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ టైప్స్ జనరల్ గా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ సింగర్స్ తో పాడిస్తారు నువ్వేంటి స్టార్స్ చేత పాడిస్తుంటావు సెంటిమెంటా నిత్య మీనను నేను బ్రహ్మానందం గారు పూరి జగన్నాథ్ గారు తాగుబోతు రమేష్ నిత్యని నాగార్జున గారు ఫైనల్ గా బాలేబాబు మెయిన్ మీరు మామా ఇక పెగిలా యాక్చువల్లీ ఎప్పుడైతే మనం కంపోజ్ చేసిన సాంగ్ ఒక స్టార్ పాడతారో ఆ రీచబిలిటీ ఇస్ లైక్ అంటే ఇంకా అమేజింగ్ ఉంటుంది సో అలా అని కాదు బట్ ఎప్పుడైతే నేను పాడించినవి కూడా ఒక చిన్న లింక్స్ ఉన్నాయి ఇప్పుడు నాగ్ సార్తో పాడించిన సాంగ్ డిక్క డిక్క డూమ్ డూమ్ అనే సాంగ్ డిక్క డిక్క డూమ్ డూమ్ అది స్టార్టింగ్ ఒక డైలాగ్స్ తో స్టార్ట్ అవుతుంది సో దర్వేరా ఇవన్నీ సో గడిచిన్నాయన్లో సో అది నాగ్ సార్ వాయిస్ ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే డైలాగ్స్ తో పాటు ఆ సాంగ్ లీడ్ ఉంటుంది సో అనే ట్యూన్ ఉంది కదా అది నాగ్ సార్ పాడితే బాగుంటుంది అని నాగ్ సార్ని అడిగాను సార్ ఫస్ట్ టైం నాగ్ సార్ వాట్ నేనా అన్నాడు అంటే సార్ ఒక్కసారి మీరు అంటే నాగ్ సార్ది బాగుంటుంది వాయిస్ యాక్చువల్లీ సో ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను సార్ అంటే నాకు ఎందుకు వచ్చిందంటే థాట్ ఇది మనం ఆడియో ఫంక్షన్లో చిన్ని చిన్ని ఆశలో ఉంది కదా అది ఐ లవ్ యూ అనే సాంగ్ ఒకటి ఉంటుంది యా 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 అనేది నాకు సార్ స్టేజ్ పైన హమ్ చేశారు సో నాకు అప్పుడు స్ట్రైక్ అయింది అరే బాగుంది వాయిస్ అనేది ఓకే సో అప్పుడు నాకు ఈ సోగడ చిన్న కంపోజ్ ఎప్పుడైతే డికడికడ సాంగ్ ఉంది కదా దానికి ఆ వాయిస్ ఉంటే బాగుంటుంది అని సార్ని అడిగినప్పుడు సార్ ఓకే విల్ డూ అన్నాడు సో అలా నాకు సార్తో పాడించాను పైసా వస్తున్న టైంలో బాలయ్య గారు ఏదో గిఫ్ట్ ఇచ్చారంట ఏంటది గిఫ్ట్ ఇచ్చారా వార్నింగ్ ఇచ్చారా వార్నింగ్ ఇచ్చారు వార్నింగ్ ఏంటంటే లైక్ అంటే అది ఆయన పాటకు గురి కాదు యాక్చువల్లీ దాంట్లో ఒక సాంగ్ నేను ట్రాక్ పాడాను సార్ అదే కన్ను కన్ను కలిసాయి అని మామూలుగా జనరల్ గా కంపోజ్ చేసినప్పుడు స్క్రాచ్ వర్క్ ఇచ్చినప్పుడు షూటింగ్ చేసేటప్పుడు ఒక ట్రాక్ వాయిస్ తో ఇస్తాం తర్వాత మెయిన్ సింగర్ తో పాడిద్దామని సో ఆ సాంగ్ ఇచ్చినప్పుడు షూటింగ్ అయిపోయింది షూటింగ్ లో అడుగుతుండేవారంట పూరి సార్ని వాయిస్ ఎవరు పాడారు అంటే ఇది మన అనుపే పాడారు సార్ అంటే ఈ సాంగ్ చాలా బాగుంది వాయిస్ చాలా బాగుంది అని చెప్పారంట అని చెప్తే ట్రాక్ సార్ అతను వేరేది చేంజ్ చేద్దాం అనుకుంటే అసలు ఈ వాయిస్ని ముట్టొద్దని చెప్పండి ముడితే బాగుండదు ఈ వాయిసే కావాలి నాకు అన్నాడంట పూరి సార్ చెప్తాను కన్ను కన్ను కలిసాయి ఎన్నో ఎన్నో తెలిసాయి నిన్న మొన్న చూస్తే ఇద్దరం ఆయనతో పాడించాలి పాట అనే ధైర్యం ఎందుకు చేశారు అంటే యాక్చువల్లీ ఎట్లా థాట్ వచ్చిందంటే ఇట్లా ఎనర్జీ ఆయన మామూలు ఎనర్జీ కాదు ఆయన వాయిస్లో సో ఎప్పుడైతే ఈ సాంగ్ కంపోజ్ చేసామో సేమ్ మళ్ళీ ఇట్లా ఈ డైలాగ్స్తో స్టార్ట్ అవుతుంది సాంగ్ అవును ఎలాగైనా బాలయ్య సారే మాట్లాడాలి అది డైలాగ్స్ సో ఫస్ట్ అనుకున్నాము డైలాగ్స్ చెప్పిద్దాము అనుకున్నాము బట్ సార్ పాడితే కూడా బాగుంటుంది అంటే యా బెటర్ ఒకసారి అడుగుతా అన్నారు పూరి సార్ ఇట్లా ఒక సాంగ్ చేశాము సార్ మీరు పాడాలి అంటే పాడేద్దామన్నారు ఆయన పాడిద్దామని ఒకసారి మామయ్యకి పెగ్లాయించి ఇంకా ఆయన స్టూడియో ఆయన ఇంట్రెస్ట్ అండి సీరియస్లీ నేను ఐ కెనాట్ ఫర్గెట్ ఇట్ ఎప్పుడైనా కూడా పాడిన తర్వాత కూడా 1 అవర్ లో పాడేశారు అల్లి సార్ 1 అవర్ లో పాడేశారు నేను ఇంకా టెన్షన్ పడుతున్నాను అంటే కొంచెం టైం పడుతుండొచ్చు లైక్ ఎలా టేక్ చేయాలి ఎంత స్పోర్టివ్ అంటే ఆయన ఆల్రెడీ సాంగ్ వినేసి ప్రాక్టీస్ చేసుకొని వచ్చారు అంటే ఎంత డెడికేషన్ చూడండి 1 అవర్ లో అయిపోయిందా అన్నాడు ఆయన్నే సార్ అయిపోయింది సార్ సూపర్ అంటే ఆ ఎనర్జీ లెవెల్స్ మామా ఇక పెగలా అరే మామా ఆ త్రో ఉంటుంది కదా వాయిస్ది సో అదే మెయిన్ ఓకే సో ఆయన వాయిస్ నుంచి కావాల్సింది నాకు అదే సో ప్రాపర్గా ఆ మామా ఇక పెగలా అనే ఫ్రేజ్ మెయిన్లీ చాలా బాగా వచ్చింది సో ఆయన పాడేసి ఇంకా ఎప్పుడు ఆయన ఎప్పుడైనా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు రూబెన్ ఏం చేస్తున్నావు అని అంటే సార్ ఇట్లా స్టూడియోలో అంటే ఓకే నేను వస్తున్నాను అంటే సార్ రండి సార్ అని వచ్చి ఒకసారి మళ్ళీ సాంగ్ వినేసి సూపర్ థ్యాంక్ యూ అని వెళ్ళిపోతుండే సో అంత ఇష్టం ఆయనకి మ్యూజిక్ అంటే సో అంటే ఇన్ని సాంగ్లు చేసావు బా ఈ అద్భుతమైన పాట బల వేసాడు మ్యూజిక్ అనూప్ రూబెన్స్ అని ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా వచ్చి నీకు ఫోన్ చేసి చెప్పారా అప్రిషియేట్ చేశారు నాకు మనీ సార్ చెప్పారు తమన్ చెప్పారు దేవి గారు కూడా మన రీసెంట్ గా దేవి గారు ట్వీట్ కూడా చేశారు మళ్ళీ నీలి నీలి ఆకాశం తమన్ చాలా సార్లు ఇట్లా నేను కూడా తమన్ కి సామాజిక వర్గం అన్నప్పుడు నేను కాల్ చేశాను సో మనీ సార్ బాగా చేసినవరా అని ఒక్కొక్కసారి కాల్ చేస్తారు ఎప్పుడన్నా ఆయనకు నచ్చిన పాట విన్నాం సో ఇలా అవుతూ ఉంటుంది నేను కూడా చాలా సార్లు మెసేజ్ పెడతాను దేవికి చెప్తాను అండ్ తమన్ కి తమన్ యాక్చువల్లీ బాగా ఫ్రెండ్ అంటే లైక్ మేమిద్దరం కీబోర్డ్ ఆయన రిథమ్ చాలా ఫిలిమ్స్ వర్క్ చేసాం చాలా మంది కీబోర్డ్ ప్లేయర్స్ మ్యూజిక్ డైరెక్టర్ అయినోళ్ళే అవును ఆర్ రెహమాన్ తమన్ హరీష్ జయరాజ్ యువన్ శంకర్ రాజా అవును కోటి గారు అవును అనిరుద్ అండ్ అనూప్ రూబెన్స్ అండ్ మణి శర్మ అందరూ కీబోర్డ్ ప్లేయర్స్ ఎస్ ఆల్మోస్ట్ ఎస్ 4 years బ్యాక్ నీ బర్త్డేకి మీ అమ్మగారు నీకు ఇచ్చిన ఒక గిఫ్ట్ ఏంటది అది నా లైఫ్లో ఒక అంటే అది మెమొరబుల్ చెప్పాలా లేకపోతే ఇట్స్ క్వైట్ ఎమోషనల్ సార్ బికాస్ మదరు ఎప్పుడూ డాడీకి చెప్పకుండా ఏ పని చేయలేదు లైఫ్లో ఓకే మా మదర్ అంటే వాళ్ళిద్దరు దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఒకళ్ళు బయటికి కిరాణా స్టోర్కి వెళ్ళినా కూడా ఇద్దరు వెళ్ళేవాళ్ళు బైక్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వాళ్ళు ఇద్దరు ఈ ప్లేస్కి వెళ్ళకుండా ఒక్కొక్కళ్ళు వెళ్ళింది చాలా తక్కువ ఓన్లీ జాబ్స్కి తప్ప మిగతా వాటికి అన్నిటికీ కూడా కలిసి వెళ్ళేవాళ్ళు సో మమ్మీ డాడీకి తెలియకుండా ఏమీ చేయదు చేసేవాళ్ళు బట్ ఇదొక్కటి నేను డాడీకి కూడా చెప్పలేదు అని నాకు చెప్పేసరికి మా మదర్ నేను చాలా ఏడ్చాను అది ఏంటంటే నాకు మా మదర్ ఉన్నప్పుడు అంటే ఐ లాస్ట్ హర్ 4 years బ్యాక్ లాస్ట్ బర్త్డే ఏదైతే ఉందో దాని బిఫోర్ బర్త్డే ఏప్రిల్ 18th రోజు మదర్ ఒక ఆల్బమ్ ఇచ్చారు నాకు ఆల్బమ్ ఏంటంటే బాబు 6 o'clock మార్నింగ్ నేను అప్పుడే ఇట్లా లేస్తున్నాను బర్త్డే రోజు ఇచ్చి బాబు ఇది హ్యాపీ బర్త్డే అని ఇది నీ గిఫ్ట్ అని ఇచ్చింది ఇస్తే నేను ఇట్లా ఓపెన్ చేసి చూసే లోపల సార్ ఒక 2 ఆల్బమ్స్ అవి పెద్ద ఆల్బమ్స్ దాంట్లో నేను ఫస్ట్ కీబోర్డ్ ప్లేయర్ నుంచి ఏదైతే ఇంటర్వ్యూస్ పేపర్ కట్టింగ్స్ ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా స్టిక్ చేసి అతికించున్నాయి దాంట్లో అతికించి అన్నీ కలెక్ట్ చేసింది ఇన్ని రోజుల నుంచి చేస్తూ ఉంది ఇన్ని ఇయర్స్ నుంచి తెలియదు ఎవరికి తెలియదు నాకు తెలియదు డాడీకి తెలియదు ఎవరికి తెలియదు సో అది నాకు చేతికి పెట్టేసరికి నేను ఒక 5-10 minutes ఏం మాట్లాడలేదు నేను ఏడుస్తూనే ఉన్నాను ఆల్బమ్స్ ఇచ్చి దాని తర్వాత మొత్తం చూసిన తర్వాత మళ్ళీ ఓకే నాకు ఇచ్చేసే అన్నది ఎందుకు మామ ఇచ్చినావు కదా గిఫ్ట్ ఇచ్చినావు కదా మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నావు అంటే మళ్ళీ ఇంకా నెక్స్ట్ పెట్టాలి కదా ఓ మళ్ళీ నెక్స్ట్ నేను యాడ్ చేస్తాను అని చెప్పింది బట్ అన్ఫార్చునేట్గా నాకు నెక్స్ట్ ఇయర్ మమ్మీ నాకు బర్త్డే విష్ చేయడానికి లేదు యాక్చువల్లీ దట్ వాజ్ లైక్ నాకు చాలా నా లైఫ్లో ఒక చిన్న ఎప్పుడు మదర్ అంటే నేను ఇంత చేసింది ఒక రకంగా మమ్మీ కొరకే బికాజ్ ఆ చిన్నప్పటి నుంచి ఆ కష్టము ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల మా మదర్ గవర్నమెంట్ టీచర్ యాక్చువల్లీ షీ యూజ్డ్ టు ఓన్ మంచిగానే పని బట్ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అవడం వల్ల డాడీకి ఉన్న కమిట్మెంట్స్ వల్ల సో షీ ఆల్సో లైఫ్ అంతా కూడా ఒక సాక్రిఫైస్ లా చేసింది సో నాకు ఎప్పుడు నేను ఇప్పటివరకు ఏది చేసినా కూడా నేను ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్ళి సంపాదించింది కూడా మమ్మీని హ్యాపీగా పెట్టాలి పేరెంట్స్కి మంచి ఒక లైఫ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే సో ఎప్పుడైతే మమ్మీ అలా ఇచ్చిందో గిఫ్ట్ నాకు అన్నీ రికలెక్ట్ వచ్చాయి లైక్ ఐ వాజ్ 10 minutes నేను సైలెంట్ అయిపోయాను దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ ఐ లాస్ట్ హర్ ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా నీ కెరీర్ స్టార్టింగ్ లో ఒక టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే చక్రి పిలిచి ఒక అద్భుతమైన పార్టీ ఇచ్చారంటే ఏంటది? సర్ప్రైజ్ పార్టీ కాదు అది, మామూలుగా చక్రన్న బాగా అంటే ఫస్ట్ నుంచి కూడా కీబోర్డ్ ప్లేయర్గా చక్రన్న అన్ని ప్రాజెక్ట్స్కి నేనే కీబోర్డ్ ప్లేయర్. ఇట్లు సానిస్ట్ ప్రోగ్రామ్ కన్నా ముందు అది ఒక ఫిలింకి ఇచ్చేస్తున్నాను, కీబోర్డ్ చేస్తున్నాను. సో ఒకసారి సడన్గా వచ్చి అనూప్ 10,000 కావాలన్నాడు. అంటే ఓకే చక్రన్న అంటే చాలా అర్జెంటు అని కొంచెం అంటే నేను ఇంట్లో చాలా అర్జెన్సీ, నేను కీబోర్డ్ ప్లేయర్ కదా డబ్బులు ఉంటుండే నా దగ్గర, బాగా బిజీ కీబోర్డ్ ప్లేయర్. సో 10,000 ఇచ్చాను. 10,000 ఇస్తే విదిన్ టూ అవర్స్ కొత్త రీబాక్ షూస్, మంచి కొత్త బట్టలు అండ్ బిర్యానీ ప్యాకెట్స్, మంచి ఫుల్ ఫుడ్ తీసుకొని వచ్చిండు. తీసుకొని అంటే వాళ్ళ వెంబడి ఒక 4-5 ఎప్పుడు ఉంటుండే ఫ్రెండ్స్. నేను షాక్, అన్న ఏంటి ఇంత అర్జెంట్ అని డబ్బులు తీసుకుంటే, ఏం లేదు రా రీబాక్ షూస్ కొనుక్కోవాలనిపించింది, మంచిగా ఫుడ్ తినాలనిపి, అట్లా బిందాస్ ఉంటుండే లైఫ్ లో. డబ్బులు ఆలోచించబోతున్నాను, అసలు నా దగ్గర డబ్బులు ఉన్నా కూడా నేనే మళ్ళీ రేపటికి ఎట్లా అన్న ఫీలింగ్ తో ఉంటుండే. నా దగ్గర డబ్బులు తీసుకొని మొత్తం అందరికి పార్టీ ఇచ్చిండు. అంటే ఎందుకంటే ఏం రీజన్ ఏం లేదు, కొనాలనిపించింది అంతే. అలా ఉండేవారు చక్రి. అంటే నీ దగ్గర కూడా ఆ బుద్ధులు ఉన్నాయని విన్నాను. నా దగ్గర అంటే రికమెండేషన్ తీసుకున్న తర్వాత సినిమా బాగుంటే ఇంకా కొద్దిగా నువ్వే ఖర్చు పెట్టి, అంటే కొంచెం ఉంది అది, అంటే లైక్ ఇంకా బెటర్గా అయ్యే ఛాన్సెస్ మనకు ఇంకా చేయాలనిపించి, అక్కడ మనకి ఫెసిలిటీస్ లేకపోతే బడ్జెట్స్ లేకపోతే సో కొన్నిసార్లు నువ్వు పెట్టేస్తావు డబ్బులు, కొన్నిసార్లు అయింది అలా సిచ్యువేషన్స్. వెరీ గుడ్ అనూప్, చాలా రోజులు అయింది సో ఇలాగ కలుసుకొని ఆ సినిమా గురించి ప్లస్ ఫ్యామిలీ గురించి అమ్మ గురించి అందరి గురించి తలుచుకున్నాం అనుకున్నాం. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, ఈ 2020లో ఒక అద్భుతమైన, అంటే నేను విన్నది ఏంటంటే అలా వైకుంఠపురం తర్వాత మళ్ళీ ఈ నీ పాట ట్రెండింగ్లో ఉంది అండ్ ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద హిట్ అందరికీ, ఫస్ట్ ఆడియన్స్కి థ్యాంక్స్. ఎస్, ఇంత పెద్ద నీలిని రాగసం సాంగ్ అని ఇంత పెద్ద హిట్ చేశారు. అండ్ అలాగే మా డైరెక్టర్ మున్నా, ప్రదీప్ అండ్ సింగర్స్ శ్రీత్ అండ్ సునీత గారు, చంద్రబోస్ గారు, అందరికీ థ్యాంక్స్. అండ్ నా ఫేవరెట్ అలీ సార్, అంటే నా ఫేవరెట్ సీరియస్లీ. అంటే అలీ సార్ గురించి ఒక మాట మాట్లాడాలి, ఎప్పుడు కూడా అంటే నాకు చాలా లాంగ్ అసోసియేషన్. నాకు కామెడియన్స్ అంటే చాలా ఇష్టము, బికాస్ ఎందుకంటే వాళ్ళు మనం ఇప్పుడు కొన్నిసార్లు రకరకాలుగా బాధలు ఉంటాయి అందరికీ, బట్ వాళ్ళు ఒక రిలాక్సేషన్ ఇస్తారు మనకు తెలియకుండా. అట్లాంటివి నాకు బ్రహ్మానందం సార్, అలీ సార్ అంటే నాకు పిచ్చి, ఇద్దరు చాలా నేను ఫ్యాన్స్ వరకు. అలీ సార్తో నాకు బాగా ర్యాపో, నాకు చాలా ఇష్టం, ఒక బ్రదర్ లాగా నాకు. ఎందుకంటే ఏది చేసినా కూడా దీంతో చేస్తాడు, హార్ట్. అలీ సార్తోని నేను లైఫ్లో కొన్నిసార్లు, ఇప్పుడు నువ్వు నీ లైఫ్లో ఎన్నిసార్లు చాలా నవ్వావు అంటే కొన్నిసార్లు చెప్తాం కదా, ఒక 2-3 times నేను కూడా చెప్పగలుగుతాను. దాంట్లో ఒకటి అలీ సార్తో నవ్వాను. అదేంటి అడగరా, అదేంటంటే హార్ట్ అటాక్ ఫిలిం కి ఆడియో ఫంక్షన్ బ్యాంకాక్ లో పెట్టారు మన పూరి సార్. అప్పుడు నేను అలీ సార్ ఒక ఫ్లైట్ లో వెళ్తున్నాం, బిజినెస్ క్లాస్, ఇద్దరం కూర్చున్నాము. 3.5 hours థాయ్ ఎయిర్వేస్ అది, దాంట్లో ఇద్దరు హెయిర్ హోస్టర్స్ ఉన్నారు. ఇద్దరు హెయిర్ హోస్టర్స్ తోని మామూలుగా కాట్రవల్లి అని వేసుకొని ఆయన లాంగ్వేజ్. నేను అనూప్ రూబెన్స్ ఏం చెప్పానంటే, అనూప్ చూడు ఒక ఐటమ్ ఒకటి చెప్తాను, అది నో అందు వెళ్ళి తీసుకొస్తుంది అన్నా. ఏ ఐటము అన్నాడు. ఒక నిమిషం అన్నాడు, ఎక్స్క్యూజ్ మీ అని అన్నాడు. గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, ఓ సతికా, ఈ వాంట్ ఫెంటాస్టిక్ కాట్రవల్లి కండు 1 second అని వెళ్ళిపోయి వాళ్ళ ఆఫీస్ నడుతుంది. దట్టాయి కాట్రవల్లి కండు ఆడొచ్చాడు. సార్ స్పెల్ ఇట్ అన్నాడు, చెప్పాం రాసిచ్చాం. వాడు మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకొకటి తీసుకొచ్చాడు. ఇలా ఎంతమంది తీసుకొస్తాడు వీడు, నవ్వుకొని బ్యాంకాక్ వచ్చేసి మేము దిగిపోయాం. దిగిపోయిన తర్వాత వాళ్ళు లగేజ్ తీసుకుని వెళ్ళిపోతుంటారు కదా, నెక్స్ట్ టైం యూ కమ్ What will you do? I'll get another. I give you another. 3.5-4 hours. నాకు నవ్వి ఇదంతా పట్టేసింది. ఇది పట్టేసి నేను లేలేకపోతున్నాను. కంటిన్యూగా వాళ్ళిద్దరిని వాళ్ళు ఈయన చూస్తే వాళ్ళు కూడా నవ్వుతున్నారు, నేను కూడా నవ్వుతున్నాను. దట్ ఈస్ అ మెమరబుల్ డే యాక్చువల్లీ. థ్యాంక్ యూ రూబెన్స్. ఇలాగే అన్ని హిట్ల మీద హిట్లు కొట్టు, మంచి పేరు సంపాదించుకున్నావు, ఇంకా సంపాదించాలి. అలాగా కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ లిస్టుల్లో నువ్వు కూడా ఉంటే ఒక ఫ్రెండ్గా నేను సంతోషిస్తాను. థ్యాంక్ యూ. ఓకే ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బక్క.